ఇండియన్ గవర్నమెంట్ ఒక సంపాదన 1 రూపీ అనుకుంటే ఆ 1 రూపీలో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 15 పైస్, జిఎస్టీ ద్వారా 16 పైస్, కంపెనీస్ కి వేసే ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా 15 పైస్, ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 7 పైస్, కస్టమ్స్ ద్వారా 5 పైస్, ఇలా కేవలం ట్యాక్స్ ద్వారానే గవర్నమెంట్ కి అవుట్ ఆఫ్ 1 రూపీ 58 పైస్ వస్తుంది. అండ్ మిగతా వాటిలో మేజర్ పోర్షన్ నియర్ టు 35 పైస్ దగ్గరగా గవర్నమెంట్ అప్పుల ద్వారా తెచ్చుకుంటుంది. అండ్ 5 పైస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. మీకు ఎగ్జాంపుల్స్ గా గవర్నమెంట్ విధిస్తున్న ఫైన్స్, కలెక్ట్ చేసిన ఫీజ్, గవర్నమెంట్ కు వస్తున్న డివిడెండ్స్ అండ్ గవర్నమెంట్ ఇచ్చిన అప్పులకి గవర్నమెంట్ కలెక్ట్ చేసిన వడ్డీలు, ఇవన్నీ కేటగిరీలోకి వస్తాయి. అండ్ ఫైనలీ ఈ 2 పైస్ ఉందా, ఇది ప్రీవియస్ గా గవర్నమెంట్ ఇచ్చిన లోన్స్ రికవరీ కానీ డిస్ఇన్వెస్ట్మెంట్స్, వీటి ద్వారా ఈ 2 పైస్ వస్తుంది. మరి ఇలా వస్తున్న డబ్బుల్ని గవర్నమెంట్ ఎక్కడ స్పెండ్ చేస్తుంది? 20 పైస్ తీసుకున్న అప్పులకి వడ్డీలు కడతారు, 15 పైస్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కి, అండ్ 17 పైస్ స్టేట్స్ కి షేర్ చేస్తారు, అండ్ 10 పైస్ ఫైనాన్స్ కమిషన్స్ కి, అండ్ 9 పైస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి, అండ్ డిఫెన్స్ కి 8 పైస్, సబ్సిడీస్ కి 8 పైస్, పెన్షన్స్ కి 4 పైస్, అండ్ ఫైనలీ అదర్ ఎక్స్పెన్సెస్ కి 9 పైస్ దగ్గరగా ఇండియన్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.